ఆ ఊర్లో వరుసగా జరుగుతున్న చోరీలతో గ్రామస్తుల కంటికి కునుకే కరువైంది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఏకంగా గ్రామస్తులే రంగంలోకి దిగారు. దీంతో సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా గ్రామంలో మూడో కంటిని ఏర్పాటు చేసుకుని ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. నిఘా కంటిని ఏర్పాటు చేసి తమను తామే రక్షించుకుంటున్న ఆదిలాబాద్ జిల్లాలోని మసాలా గ్రామంపై ప్రత్యేక కథనం. ఇది ఆదిలాబాద్ లోని బేల మండలం బాది గ్రామ పంచాయతీ పరిధిలోని మసాలా గ్రామం. దొంగలకు అడ్డాగా మారిన ఈ గ్రామంలో కొన్ని సంఘటనల వల్ల కదలిక వచ్చింది. పోలీసులు వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా చోరీలకు చెక్ పెట్టాలని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించింది. రాత్రి వేళ ఊరంతా గస్తీ కాసి దొంగలను పట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నారు గ్రామస్తులు. అందుకోసం ఊర్లోని ప్రజలందరూ కలిసి 3 లక్షల రూపాయలు సేకరించి గ్రామం అంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ప్రతి గ్రామంలో ఈ విధంగా మంచి ఈ కెమెరాలు పెట్టి ఏ విధంగా ప్రపంచం ఏ విధంగా అయితే మార్పు చెందుతూ ఉందిందో మనం కూడా ప్రపంచంతో పాటు మార్పు చెందాలి. చెందుతూ ప్రతి గ్రామంలో ఈ విధంగా టెక్నాలజీని అలవాటు చేయాలి. సాంకేతికతను మనం కూడా ఈ విధంగా అలవాటు చేసుకున్నట్లయితే మనకు కూడా ఈ టెక్నాలజీ యొక్క లాభాలను పొందినట్లయితే మన జీవితాలు కూడా మంచిగా అద్భుతంగా ఉంటాయి. అయితే గత కొద్ది కాలంగా వ్యవసాయ పనిముట్లు, స్ప్రింక్లర్ల పైపులతో పాటు రైతులు పండించిన పత్తి కూడా చోరీకి గురవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. దీంతో గ్రామస్తులే రంగంలోకి దిగి రాత్రివేళ గస్తీ ఉండి చోరీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో ఓ అనుమానితుడిని నిలదీసి పత్తి సొమ్ము రికవరీ చేశారు. దీంతో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. చేయి చేయి కలిపి తలా కొంత పోగు చేసి 3 లక్షల రూపాయలకు పైగా సేకరించి గ్రామంలో 24 సీసీ కెమెరాలతో పాటు ఫుటేజ్ ను చూడడానికి ఒక ఎల్ఈడి టీవీ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలతో పాటు ప్రధాన బీటీ రోడ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి గ్రామంలో ఎలాంటి చోరీ ఘటనలు జరగకపోగా గ్రామానికి ఎవరైనా కొత్త వారు వస్తే గుర్తించే సౌకర్యం కూడా కలిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. మా గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామంలో సీసీ కెమెరాలు 23 పెట్టడం జరిగింది. మొత్తం దీని ఖర్చు గ్రామ ప్రజలందరూ చిన్న పెద్ద కుల మతం భేదం లేకుండా అందరు కలిసి దాదాపు 2 లక్షల 50 వేల నుండి 3 లక్షలు చందా రూపంలో ఇచ్చి ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం, మాది మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతము, మరి చుట్టూ అడవి కూడా ఉంది, మరి జంతువుల రక్షణ నుండి కానీ మరి దొంగల యొక్క రక్షణ నుండి కానీ, ఎందుకంటే 2-3 సార్లు మా రూట్ నుంచి సైద్పూర్ నార్నూర్ జైనూర్ అనే రూట్ ఉంది, అట్లా 2-3 సార్లు గేదెలు కూడా పోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి అది కూడా మా ఊరు యూత్ పిల్లలందరూ డిసైడ్ చేసి మరి ఇది పెట్టుకోవడం జరిగింది. మసాలా గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇతర గ్రామాల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గ్రామ స్ఫూర్తితో మరికొన్ని గ్రామాల ప్రజలు సైతం సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామానికి వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయులు సరైన సమయంలో వస్తున్నారా, ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాన్ని సందర్శించే సమయం సైతం రికార్డ్ అవుతుండటంతో ఎంతో ఉపయోగకరంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. For more updates, please subscribe 99TV Telugu.